వెల్కమ్ టు మన తెలుగు టీవీ స్పీడ్ న్యూస్. కర్నూలు జిల్లా సీఐ అవినీతి భాగోతం లేటెస్ట్ గా బట్టబయలింది. కర్నూలు సీఐ బరి తెగించారు. ఏకంగా ఎస్పీ పేరు చెప్పి అప్పనంగా లక్షలు కొట్టేశారు. తీరా గుట్టు రట్టడంతో పత్తా లేకుండా పోయాడు. కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో మెగా హీరో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ 3RR సినిమా విడుదల సందర్భంగా థియేటర్ల వద్ద సందడి నెలకొంది. పట్టణంలోని 3 సినిమా థియేటర్లలో ప్రముఖ దర్శకులు రాజమౌళి నిర్మించిన 3RR సినిమా విడుదల సందర్భంగా అటు ఎన్టీఆర్ అభిమానులు ఇటు రామ్ చరణ్ అభిమానులు థియేటర్ల ముందు కేరింతలు కేకల మధ్య బాణాసంచా కాల్చి కేకులు కోసి టెంకాయలు కొట్టి సందడి చేశారు. కడప నగరంలో 3RR చిత్రం విడుదలైన సందర్భంగా అభిమానుల సంబరాలు జరుపుకున్నారు. చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద అభిమానులు కేరింతలు కేకల మధ్య బాణాసంచా కాల్చారు. తమ అభిమాన నటుల చిత్రం ఎన్నో ఏళ్ల తర్వాత విడుదలైన సందర్భంగా అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ జనతా పార్టీ రాష్ట పార్టీ పిలుపు మేరకు పెంచిన విద్యుత్ ఆర్టీసీ చార్జీలకు నిరసనగా పెద్దపల్లి జిల్లా మంత్రిని అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ రాష్ట నాయకులు శ్రీ చంద్రపట్ల సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టి ప్రభుత్వ దృష్టి ముందు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీసుని చితకబాదిన సంఘటన సంచలనం రేకెత్తించింది. సిరిసిల్ల పాత బస్టాండ్ వద్ద ప్రయాణికులు రాజేందర్ అనే ఆర్టీసీ విజిలెన్స్ కానిస్టేబుల్కు దేహశుద్ది చేశారు. కరీంనగర్ నుండి సిరిసిల్లకు వచ్చిన నాన్ స్టాప్ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన రాజేందర్పై ప్రయాణికులు దేహశుద్ది చేసి తగిన బుద్ధి చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు నియోజకవర్గం పత్తిపాడు గ్రామంలో 8వ వార్డులో మండల అధ్యక్షులు గోళ్ల కాంతి సుధాకర్ ఆధ్వర్యంలో లోగో స్వచ్ఛత సేవా సంస్థ వారిచే చేతి పంపు నిర్మించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తామని లోగోస్ స్వచ్ఛంద చైర్మన్ కాంతి సుధాకర్ తెలియజేశారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో థియేటర్ల వద్ద అభిమానులు పెద్ద ఎత్తున సందడి చేశారు. థియేటర్ వద్ద పోస్టర్లకు పాలాభిషేకం చేసి డ్యాన్సులు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కాబోయే సీఎం ఎన్టీఆర్ అంటూ భారీ ఎత్తున నినాదాలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై అధిక భారం మోపుతూ విద్యుత్ ఛార్జీలు పెంచడాన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని బాలాపూర్లోని విద్యుత్ సబ్స్టేషన్ వద్ద మీర్పేట బీజేపీ అధ్యక్షుడు పెండ్యాల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో సంబంధిత అధికారికి నిధిపత్రం అందజేశారు. శ్రీశైల దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి చైర్మన్ సభ్యులు ఈ రోజు ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ చైర్మన్ గా రెడ్డివారి చక్రపాణి రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగా 14 మంది ధర్మకర్తల సభ్యుల బృందం, ఒక ఎక్స్ అఫిషియో సభ్యుడు కాగా ఇద్దరు ప్రత్యేక అతిథి ఆహ్వానితులుగా 14 మంది ప్రమాణ స్వీకారం చేశారు. పెట్రోల్ గ్యాస్ డీజిల్ కరెంటు ఛార్జీల పెంపు నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో సింగరేణి చౌరస్తాలో నిరసన నిర్వహించారు. ఈ నేపథ్యంలో సిపిఐ రాష్ట్ర నాయకులు శంకర్ నాయక్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పీఎం మోదీ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ కంప్యూటర్స్ షాప్ లో మంటలు చెలరేగడంతో సామాగ్రి కాలిబూడిదైంది. దాదాపు 5 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ సంఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో చోటు చేసుకుంది. హమాలి ముఠా కార్మికులకు ఆటో టాక్సీ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్ మోటార్ వర్కర్స్ వీధి విక్రయదారులకు పని భద్రతతో కూడిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు సివిల్ సప్లైస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కామేశ్వరరావు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి భుగత అశోక్ డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా వెల్లుర్తి గ్రామ పంచాయతీ ఆవరణలో నేడు సర్పంచ్ ఆముద భాగ్యమ్మ ఆంజనేయులు అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామసభలో 2022-23 సంవత్సరానికి గాను గ్రామానికి చెందిన రైతు బజార్ వేలంపాట నిర్వహించారు. మెదక్ జిల్లా వెల్లుర్తి మండల వ్యాప్తంగా వంట నూనెలు బ్లాక్ మార్కెట్ చేస్తున్న ఘటన స్థానికులు కలవరపెడుతుంది. గత కొంతకాలంగా రోజురోజుకు వంట నూనెల ధరలు పెరిగిపోవడంతో వ్యాపారులు బ్లాక్ మార్కెట్కు తరలించి సామాన్య ప్రజలను మోసం చేస్తున్నారని జిల్లా మహిళా మండలి అధ్యక్షురాలు ముక్తాబాయ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం వరిధాన్యం కొనుగోలు విషయంలో రైతులపై అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా వినూత్న రీతిలో ఎడ్లబండిపై తిరుగుతూ వరంగల్ జిల్లా బీజేపీ పార్టీ ఆఫీస్ కార్యాలయం ముందు ఒడ్లు పోసి నిరసన వ్యక్తం చేశారు. పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ ములుగు జాతీయ రహదారిపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో చేసి మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నల్లల కుమారస్వామి మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ నాయకుల వల్ల చిత్తూరు జిల్లా పలమనేరులో 10వ తరగతి టాపర్ విద్యార్థిని మిస్బా ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని కాకినాడ పార్లమెంటు టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు మణికంఠ అన్నారు. రాష్ట టీఎన్ఎస్ఎఫ్ పిలుపు మేరకు పత్తిపాడులో టీడీపీ విద్యార్థి విభాగం నిరసన ర్యాలీ చేపట్టింది. అనారోగ్యాల బారిన పడిన నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా చేయూత అందిస్తున్నామని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 123 మంది లబ్ధిదారులకు 56,71,500 రూపాయల సీఎం రిలీఫ్ చెక్లను అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తుంగలపల్లి మండలం కేంద్రంలోని సంతోషమాత ఆలయంలో పాల్గొన మాసం మూల నక్షత్ర సందర్భంగా మణిదీప వర్ణన పారాయణం అత్యంత వైభవంగా నిర్వహించారు. పెంచిన కరెంటు ఛార్జీల పెంపు నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు భాగ్యనగర్ జిల్లా ఆధ్వర్యంలో సైదాబాద్ అస్మాన్ ఘాట్ కరెంటు కార్యాలయం ముందు బైఠాయించిన కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నాయకులు నినాదాలు చేశారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డీఈకి వినతిపత్రం సమర్పించారు.
కేంద్రానికి చెందిన తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల మర్కల్ జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఈ రోజు మర్కల్ గ్రామంలో రక్తదాన శిబిర కార్యక్రమాన్ని జిల్లా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త బాలు ఈ సందర్భంగా మాట్లాడుతూ యువకులు ఉత్సాహంతో ముందుకు వచ్చి 41 యూనిట్ల రక్తాన్ని అందచేశారని తెలియజేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను మోసం చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోలిస్తే పెట్రోల్ డీజిల్ ధరలు తెలంగాణలో తక్కువ అంటూ బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జ్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నిజాంసాగర్ చౌరస్తా వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. విజయనగరం జిల్లా దత్తిరాజరి మండలం కోమటిపల్లి జంక్షన్ వద్ద సీఐటియు ఆధ్వర్యంలో ఆటో ప్రచార జాథ సీఐటియు రాష్ట్ర సీనియర్ నాయకులు ఎం కృష్ణమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.